పాత ఎంప్లాయ్మెంట్ కార్డ్ రెన్యువల్ డేట్ అయిపోయినా సరే ల్యాప్స్ అయిపోయినా సరే ప్రస్తుతానికి ఆ కార్డును ఆన్లైన్లోనే మన ఇంటి వద్దే ఉండి రెన్యువల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. దాంతోపాటు టెన్త్ పాస్ అయిన వారు, ఇంటర్ పాస్ అయిన వారు, ఈ విధంగా కొత్తగా క్వాలిఫికేషన్స్తో పాస్ అయిన వారు, ఇంతవరకు కార్డు లేని వారు కూడా ఆన్లైన్లోనే మన ఇంటి వద్దే ఉండి ఎంప్లాయ్మెంట్ కార్డు పొందడానికి, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. మీ మొబైల్ ఫోన్తోనే, మీ యొక్క కంప్యూటర్తోనే మీ ఇంటి వద్దే ఉండి మీ యొక్క పాత కార్డును రెన్యువల్ చేసుకోవడం లేదా కొత్త కార్డును పొందడం ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మనము వీడియోలో డీటెయిల్గా చర్చించుకోబోయే అంశాల్లో రెన్యువల్ తేదీ దాటిన తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ కార్డ్ ఆన్లైన్లో 1 డేలో రెన్యువల్ చేసుకునే అవకాశం. వితిన్ 1 వర్కింగ్ డేలో మన కార్డు ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే రెన్యువల్ అయిపోతుంది. ఎలాంటి ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. దాంతోపాటు కొత్త అభ్యర్థులు, ఇంతవరకు కార్డ్ లేని అభ్యర్థులు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసి కొత్తగా కార్డును పొందడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అర్హతలను ఎలా అప్లోడ్ చేయాలి, కొత్తగా పొందిన సర్టిఫికేట్స్ను ఎలా అప్లోడ్ చేయాలి, ఒకవేళ మీరు పాత కార్డు ఉన్నా సరే దానిలో లేని సర్టిఫికేట్స్ను మనం అప్లోడ్ చేయడానికి కూడా అవకాశం ఉంది, ఎడిట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దాంతోపాటు ఫోటోలు కూడా పాత కార్డ్స్లో అవైలబుల్ లేవు. సో ఆ విధంగా మన ఫోటోను సిగ్నేచర్ను కూడా అప్లోడ్ చేసుకునే విషయాలను ఈ వీడియోలో డీటెయిల్గా చూడబోతున్నాము. సో ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్లో వెతుక్కునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైఫ్ లాంగ్ ఫ్రీగా వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది. నా పేరు శమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోవద్దు. సో వీడియోకు స్వాగతం పలుకుతూ, ఇంతవరకే మనం అనుకున్నట్లు మీ యొక్క కార్డును రెన్యువల్ చేసుకోవడం లేదా కొత్తగా కార్డును పొందడానికి కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ మీ యొక్క ఇమేజ్ని ఇవ్వడం జరిగింది. మీ మొబైల్ ఫోన్ ఇమేజ్ను ఈ విధంగా పైన వీడియో వచ్చేస్తుంది, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ యారో మార్క్ ద్వారా చూపించడం జరిగింది. ఆ యారో మార్క్ ద్వారా ఇవ్వబడిన డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ను క్లిక్ చేయడం ద్వారా మీరు ఆన్లైన్లో రీన్యువల్ చేయించుకోవడం లేదా కొత్త కార్డును పొందడానికి అవకాశం ఉంటుంది. సో వీడియోను స్టెప్ బై స్టెప్ చూసిన తర్వాత మాత్రమే ఆ డిస్క్రిప్షన్లో వెళ్ళండి. దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా చూడాలి, ప్రతి స్టెప్ ఇంపార్టెంట్, లేదంటే మనకు ఆన్లైన్లో రిజెక్షన్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో ఆల్రెడీ మీకు ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటే ఎస్ ఈ విధంగా ఆప్షన్ క్లిక్ చేయాలి, లేదా మీరు మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే నో ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చాలామందికి అర్థమైంది అనుకుంటాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ ఆధారంగా మనము క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఆ ఇంటర్ఫేస్లో మనకు ఆల్రెడీ మీ కార్డు ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేదా మొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నో క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పాత కార్డును రెన్యువల్ చేయడం ఎలాగో చూస్తాం. దాని తర్వాత మనము కొత్త కార్డును పొందే విధానాన్ని కూడా ఇదే వీడియోలో చూడబోతున్నాము. ల్యాప్స్ అయిన మీ పాత కార్డు రెన్యువల్ లేదా అప్డేట్ చేయడము, ఇక్కడ రెన్యువల్ చేసుకోవడం దాంతోపాటు అప్డేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అప్డేట్ చేసుకోవడం అంటే మీ యొక్క ఇతర సర్టిఫికేట్స్ను, అడిషనల్ క్వాలిఫికేషన్స్ను దానిలో ఎన్రోల్ చేయడం, అదేవిధంగా ఫోటోను కానీ సిగ్నేచర్ కానీ ఎన్రోల్ చేయడం. సో ఆ విధంగా మనము ఎస్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కార్డ్ నెంబర్, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండు విషయాలు మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో ఎంటర్ కార్డ్ నెంబర్ చూడవచ్చు. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఉంటుంది, దాని తర్వాత నెంబర్ ఉంటుంది, స్లాష్ సంవత్సరము, మళ్ళీ స్లాష్, ఆ తర్వాత నెంబర్ ఉంటుంది. ఇదే ఆర్డర్లో మనము ఎంప్లాయ్మెంట్ కార్డ్ నెంబర్ను క్లిక్ చేయాలి. సో మీ ఎంప్లాయ్మెంట్ కార్డులో ఆ స్లాష్ లేకున్నా సరే ఆ స్లాష్ ద్వారా మనము ఫస్ట్ ఆల్ఫాబెట్ నెంబర్, స్లాష్ ఇయర్, స్లాష్ ఆ తర్వాత నెంబర్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్, ఇయర్, దీని తర్వాత గెట్ డేటా, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్, మీ డీటెయిల్స్ ప్రత్యక్షం అవుతాయి. ఇక్కడ మీ యొక్క నేమ్ పేరును చూసుకోవచ్చు, మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, జెండర్, క్యాస్ట్, రిలీజన్, బీసీ కానీ, ఓసీ కానీ, క్యాస్ట్, ఆ విధంగా అడ్రస్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, రెన్యువల్ డేట్, కార్డ్ స్టేటస్, ఇలా మనకు ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో మీదేనా కాదా ఈ విధంగా మనము క్లియర్గా చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, ఈ వివరాలు కూడా నమోదు చేయాలి కంపల్సరీగా. మనం అప్డేట్ చేయాలన్నా సరే, రెన్యువల్ చేయాలన్నా సరే, సో ఫస్ట్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్, ఆ తర్వాత లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ ఐడి కొత్తగా మీరు క్రియేట్ చేసుకున్నా సరే మీ వద్ద మీ ఫోన్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వడం ద్వారా
ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వచ్చు. దాంతో పాటు ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది, మీరు యారో మార్క్ కూడా ఇస్తున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. మీ యూజర్ నేమ్, ఫ్యూచర్లో మీరు ఎప్పుడు క్లిక్ చేయాలన్నా, మీ ఎంప్లాయ్మెంట్ కార్డును ప్రింట్అవుట్ తీసుకోవాలనుకున్నా సరే కంపల్సరిగా మీ మొబైల్ నెంబరే మీ యొక్క యూజర్ నేమ్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనము పాస్వర్డ్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్లో ఒక ఆల్ఫాబెట్ క్యాపిటల్ ఉండాలి, మిగతావి స్మాల్ లెటర్స్ ఉండాలి, దాని తర్వాత ఆల్ఫా న్యూమర్ క్యారెక్టర్స్. మీకు గుర్తుండే విధంగా ఈజీగా ఒక ఆల్ఫాబెట్తో పాటు ఒక స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్, ఈ విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఆధార్ నెంబర్ కంపల్సరిగా ఇక్కడ మనము ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. ప్రతి ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. సో ఆధార్ నెంబర్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత, కొన్నిసార్లు మొబైల్లో ఈ బాక్సెస్లో ఆటోమేటిక్గా క్లిక్ కాకపోవచ్చు, సో కీబోర్డ్లో మనము ట్యాప్ ఆప్షన్ ద్వారా దానిలో క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు టైప్ చేస్తున్న ఆధార్ కార్డు కనిపించకూడదు అనుకుంటే ఆటోమేటిక్గా స్టార్ మార్క్ వచ్చేస్తుంది. ఒకవేళ షో ఆధార్ నెంబర్, మీరు చేస్తున్న ఆధార్ నెంబర్, టైప్ చేస్తున్న ఆధార్ నెంబర్ కరెక్టేనా కాదా మీరు చూడాలనుకుంటే షో ఆధార్ నెంబర్ క్లిక్ చేయవచ్చు. దాని తర్వాత మనం ఇక్కడ క్యాప్చా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ చాలామంది క్యాప్చా ఫిలప్ చేయడం వచ్చు, కానీ ఇక్కడ నెంబర్స్లో మాత్రమే మనం క్యాప్చా ఫిలప్ చేయడం జరుగుతుంది. సో 17+1 ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడవచ్చు 18 అనే ఆప్షన్. ఇక్కడ ఎంటర్ ఈ బాక్స్లో క్లిక్ చేయాలి. క్యాప్చా నెంబర్ ఇక్కడ యారో మార్క్లో మీకు సూచించడం జరిగింది. ఈ బాక్స్లో మనము క్యాప్చా నెంబర్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ యారో మార్క్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఈ యారో మార్క్ మనము టిక్ మార్క్ చేయాలి. ఆ తర్వాత మనము సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టిక్ మార్క్, ఇక్కడ సబ్మిట్ ఆప్షన్. ఈ సబ్మిట్ ఆప్షన్ తర్వాత మళ్ళీ మనకు ఇంతవరకే మనము యూజ్ చేసిన మొబైల్ నెంబర్ యూజర్ నేమ్గా వాడాలి, దాంతోపాటు మీరు కొత్తగా క్రియేట్ చేసిన పాస్వర్డ్ ద్వారా మనం ఎంటర్ కావచ్చు. సో లాగిన్ కావడానికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇక్కడ యారో మార్క్ గమనించండి, జాబ్ సీకర్స్ ఈ ఆప్షన్ను మనం క్లిక్ చేయాలి. ఎంప్లాయర్ ఆప్షన్ కానీ ఆఫీసర్స్ ఆప్షన్ కానీ క్లిక్ చేయవద్దు. ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగాలు ఇచ్చేవారు, ఆఫీసర్స్ అక్కడ ఆఫీస్లో పనిచేసే వారి కొరకు లాగిన్ ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరిగా జాబ్ సీకర్స్ ఈ ఆప్షన్ను క్లిక్ చేయాలి. దాని తర్వాత యూజర్ నేమ్ బాక్స్లో మీ యొక్క మొబైల్ నెంబర్ను క్లిక్ చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్. ఆ తర్వాత ఎంటర్ ఆన్సర్ అంటే ఇక్కడ క్యాప్చా ఫిలప్ చేయాలి. ఇంతవరకు అనుకున్నట్లు నెంబర్లోనే క్యాప్చా ఉంటుంది, 9+6. సో టోటల్ 15 ఇక్కడ ఆన్సర్ క్లిక్ చేసి ఆ తర్వాత మనం లాగిన్ ఆప్షన్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు డీటెయిల్స్ కనిపిస్తుంటాయి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఈ డీటెయిల్స్ మీరు సరిపోల్చుకొని దాని యొక్క రెన్యువల్ చేయాలా లేదా రిస్టోరేషన్ చేయాలా వాటి గురించి మనము ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ 2 యారో మార్క్స్ ఇవ్వబడ్డాయి మీకు. ఆటోమేటిక్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు రెన్యువల్ అవైలబుల్ ఫర్ రిస్టోరేషన్, ఈ ఆప్షన్ వచ్చింది అంటే మీకు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ యొక్క ల్యాబ్స్ అయిన పాత కార్డును రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఆప్షన్ను మనము క్లిక్ చేయాలి. దీంతోపాటు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు యాడ్ క్వాలిఫికేషన్ చేయవచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా యాడ్ చేయవచ్చు, పిహెచ్సి సర్టిఫికేట్ ఉంటే దాన్ని యాడ్ చేయవచ్చు, అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే కూడా దాన్ని ఈ విధంగా మాడిఫికేషన్స్ అన్నిటిని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అప్లై ఫర్ రెన్యువల్, ఇంతవరకు మనం ఇక్కడ చూసినట్లు యారో మార్క్ చాలా గమనించండి, చాలామంది రెన్యువల్ అవైలబుల్ ఫర్ రిస్టోరేషన్ ఈ ఆప్షన్ను మనం క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు 2 యారో మార్క్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ పెద్ద యారో మార్క్ చూడండి, అప్లై ఫర్ రెన్యువల్ ఆప్షన్. ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు సక్సెస్ఫుల్లీ రెన్యువల్ రిక్వెస్ట్ డన్, అంటే మన రెన్యువల్ రిక్వెస్ట్ వెళ్ళిపోయింది వితిన్ 24 అవర్స్లో, అంటే వితిన్ 1 వర్కింగ్ డేలో మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మళ్ళీ మీరు లాగిన్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవడానికి కూడా మీ కార్డుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ విధంగా మన కార్డు ప్రత్యక్షం అవుతుంది. దీన్ని మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఈ విధంగా డేటా కార్డులో ఇమేజ్ రూపంలో ఏ విధంగా అయినా సరే సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేయడానికి, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏవి ఎంటర్ చేయాలనుకున్నా సరే కంపల్సరిగా మీ మొబైల్ ఫోన్తో ఫోటో తీసుకోవాలి. మొబైల్ ఫోన్ కెమెరా క్లారిటీ బాగుండాలి. కంపల్సరిగా మీరు తీసుకునే ఫోటోలన్నీ కలర్లోనే ఉండాలి. మీ యొక్క ఫోటో అయినా సరే, ఇమేజ్ అయినా సరే, సర్టిఫికేట్స్ అయినా సరే అన్నీ కంపల్సరిగా కలర్లో ఉండాలి. సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే పీడిఎఫ్ రూపంలో ఉండే విధంగా చూసుకోవాలి, అప్పుడే ఆన్లైన్లో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో కొత్త కార్డును కూడా ఒకసారి చూడండి, అది చూస్తే మీకు అప్డేట్ చేసే విధానాన్ని కూడా ఐడియా వచ్చేస్తుంది. ఈ విధంగా మీ కార్డు ప్రత్యక్షమవుతుంది నెక్స్ట్ డే, అంటే వితిన్ 1 వర్కింగ్ డేలో మనకు
మీ యొక్క రిజెక్ట్ అయిందా లేదా యాక్సెప్ట్ చేయబడిందా దాని ద్వారా మనము కార్డును ప్రింట్ అవుట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ కొత్త కార్డును మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడము సో పాత వాళ్ళు కూడా చూడండి అప్డేట్ చేయడం ఎలాగో మీకు కూడా ఈ పద్ధతిలో తెలుస్తుంది సో మీరు ఒకవేళ 10th పాస్ అయినా సరే ఇంటర్ పాస్ అయినా ఐటిఐ డిగ్రీ ఏదైనా సరే పాస్ అయిన వారు ఎంప్లాయ్మెంట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడింది దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది దీనిలో మీకు నో ఆప్షన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ నో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ ముందు ఇంకొక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది దీనిలో మీరు మీ పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ కొత్తగా పాస్వర్డ్ ఆధార్ కార్డ్ నంబర్ ను యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు మీ యొక్క ఫస్ట్ నేమ్ సర్టిఫికెట్ లో ఉన్నట్టు ఆ తర్వాత లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ చాలా కంపల్సరీ ఎందుకంటే ఫ్యూచర్ లో మీ యూజర్ నేమ్ అదే ఉంటుంది పాస్వర్డ్ కూడా ఇంతవరకు అనుకున్నట్లు కేర్ఫుల్ గా పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి దాని తర్వాత ఆధార్ నంబర్ ఆ తర్వాత క్యాప్చా ఇక్కడ ఇవ్వబడిన 17+1 18 ఈ క్యాప్చర్ నెంబర్ ని ఈ బాక్స్ లో మనం ఎంటర్ చేయాలి దాని తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఈ ఆప్షన్ ను క్లిక్ చేయాలి దీని తర్వాత మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ప్లీజ్ చెక్ ద మెయిల్ మన మెయిల్ కూడా నెంబర్ రావడం జరుగుతుంది సో మీరు మెయిల్ లో వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మళ్ళీ మీరు లాగిన్ ఆప్షన్ ద్వారా దీనిలో లాగిన్ కావడానికి అవకాశం ఉంటుంది ఇంతవరకు అనుకున్నట్లు జాబ్ సీకర్స్ ఈ ఆప్షన్ ను చాలా గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది సో ఎంప్లాయర్ గాని ఆఫీసర్ గాని ఈ ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది కాబట్టి జాబ్ సీకర్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి దాని తర్వాత యూజర్ నేమ్ లో మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇంతవరకు మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ దాని తర్వాత ఇక్కడ క్యాప్చా 9+6 గాని ఈ విధంగా నంబర్స్ లోనే అడగడం జరుగుతుంది మీ యొక్క ఆన్సర్ ని ఇక్కడ క్లిక్ చేయాలి ఆ తర్వాత లాగిన్ ఈ లాగిన్ ఆప్షన్ తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించుకోవాలి ఆల్రెడీ మీ మొబైల్ ఫోన్ లో లేదా మీ ల్యాప్టాప్ లో కంప్యూటర్ లో మీరు ఎక్కడ చేసినా సరే దానిలో ఈ వివరాలు కొత్తగా చేసుకునే వారికి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఈ వివరాలు కంపల్సరీగా ఉండాలి చాలా కేర్ఫుల్ గా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ కలర్ ఫోటో కంపల్సరీగా కలర్ ఫోటోలే ఉండాలి ఆల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఏ డాక్యుమెంట్ ఉన్నా కలర్ లోనే ఉండాలి బ్లాక్ అండ్ వైట్ కానీ జిరాక్స్ ను స్కాన్ చేయడం జిరాక్స్ ను ఫోటో తీయడం ద్వారా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది సో నెంబర్ వన్ కలర్ ఫోటో ఉండాలి మీ సిగ్నేచర్ అంటే ఒక వైట్ పేపర్ పై సిగ్నేచర్ చేసి దాన్ని మీరు ఫోటో తీసుకోవాలి లేదా స్కాన్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ థర్డ్ వన్ క్యాష్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు క్యాష్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా కంపల్సరీగా స్కాన్ లేదా ఫోటో తీసుకోవాలి పీడిఎఫ్ రూపంలో ఉండాలి నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ వన్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకవేళ డిగ్రీ ఉంటే డిగ్రీ ఆ తర్వాత పీజీ ఉంటే పీజీ ఈ విధంగా ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని సర్టిఫికేట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే అన్నిటికీ సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్లో మీ సర్టిఫికేట్ను కంపల్సరీగా స్కాన్ లేదా ఫోటో తీసి ఉంచాలి దాని తర్వాత స్కూల్ బోనఫైడ్ కంపల్సరీ మొదటిసారి మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మీ యొక్క స్కూల్ బోనఫైడ్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎన్ని బోనఫైడ్స్ ఉంటాయి అన్నిటిని కలిపి ఒకేసారి ఫోటో తీసుకోవాలి డిఫరెంట్గా వేరువేరుగా అప్లోడ్ చేయడానికి వీలు ఉండదు కాబట్టి అన్నీ ఒకే దగ్గర పేర్ చేయడం ద్వారా మనం ఫోటో తీసుకోవాలి లేదా ఒకటే బోనఫైడ్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ సో కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు దాన్ని కూడా మనము స్కాన్ చేయడం లేదా ఫోటో తీసుకోవడం చేయాలి నెక్స్ట్ వన్ అప్డేట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ప్రాపర్లీ ఈ విధంగా ప్రజెంటింగ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విల్ లీడ్ టు రిజెక్షన్ ఏ విధమైన తప్పుగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది సో కంపల్సరిగా అప్లోడ్ చేయాలి మార్క్స్ మేము ఒకవేళ మీరు ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇలాంటివి ఉంటే దానికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ మరియు మెమో ఈ రెండు కూడా కంపల్సరీ స్కాన్ చేయాలి లేదా ఫోటో తీసుకోవాలి ఒకవేళ మీరు పిహెచ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి సో ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీగా ఉంచుకోవాలి దాని తర్వాత ఈ వివరాలు మీరు స్కాన్ చేసి మొబైల్లో ఫోటో తీసి రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ ఇంతవరకు మనం అనుకున్నది ఇంగ్లీష్లో చూసాం దాన్ని ఇక్కడ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ కొంతమందికి ఇంగ్లీష్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ తెలుగులో కూడా చూడవచ్చు ఈ డాక్యుమెంట్స్ అంటే మీకు ఒకవేళ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అందరికీ అవసరం సిగ్నేచర్ అందరికీ అవసరం క్యాస్ట్ సర్టిఫికేట్ అందరికీ అవసరం లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వారికి మాత్రమే దాని తర్వాత ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ వీళ్ళలో ఏ క్వాలిఫికేషన్ ఉంటాయి అవి స్కూల్ బోనఫైడ్ కంపల్సరీగా ఉండాలి 4th to 10th ఆధార్ కార్డ్ కంపల్సరీ దాంతోపాటు పిహెచ్ అవసరం లేదు ఉన్నవారికి మాత్రమే అవసరము నెక్స్ట్ వన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఒకవేళ ఉంటే సో నో బ్లాక్ అండ్ వైట్ ఇక్కడ మీరు చూడవచ్చు మీరు ఫోటో తీసే లేదా స్కాన్ చేసే సర్టిఫికేట్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటే యాక్సెప్ట్ చేయడం జరగదు కంపల్సరీగా
కలర్ లోనే ఫోటో తీయాలి లేదా కలర్ లోనే స్కాన్ చేయాలి సో ఈ సర్టిఫికెట్ల ఆధారంగా వివరాలు నింపడము ఫస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వివరాలు కనిపిస్తున్నాయి ఈ వివరాలు పూర్తి చేయడం చాలా ఈజీ మీ యొక్క సర్టిఫికెట్స్ రెడీగా ఉంటే అన్ని వివరాలు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లిక్ చేయాల్సింది ఇక్కడ మీరు చూడవచ్చు 1, 2, 3, 4 ఈ నాలుగు ఆప్షన్స్ క్లిక్ చేసేస్తే ఆన్లైన్లో మనము రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వారం అవుతాము సో ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మనకు కార్డు కూడా రావడం జరుగుతుంది ఆన్లైన్లోనే మనం ప్రింట్అవుట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి అన్ని జిల్లాల పేర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల పేర్లు ఇక్కడ మీకు సెలెక్ట్ ఆప్షన్ ద్వారానే రావడం జరుగుతుంది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్ అన్ని కంపల్సరీగా ఫిల్అప్ చేయాలి ఏ ఒక్క ఆప్షన్ మిస్ అయినా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం జరుగుతుంది యాక్సెప్ట్ చేయడం కూడా జరగదు సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కంపల్సరీగా ఫాదర్ నేమ్ కంపల్సరీగా ఉండాలి మదర్ నేమ్ స్టార్ మార్క్ లేదు ఒకవేళ ఇస్తే ఆప్షనల్ గా ఉంటుంది నెక్స్ట్ జెండర్ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ దాని తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ క్యాస్ట్ క్యాటగిరీ ఓబీసీ అయ్యి ఉంటే ఒకవేళ బీసీ వేరు ఓబీసీ వేరు ఒకవేళ ఓబీసీ సర్టిఫికేట్ కూడా ఉంటే ఓబీసీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు రిలీజన్ నెక్స్ట్ మ్యారేజ్ అయిందా లేదా మ్యారీడా అన్మ్యారీడా నెక్స్ట్ మొబిలిటీ ఈ విధంగా జాబ్స్ సంబంధించి విల్లింగ్ టు గో అబ్రాడ్ ఇక్కడే జాబ్ చేస్తారా వేరే దేశాలకు కూడా ఒకవేళ జాబ్స్ ఉంటే వెళ్ళడానికి రెడీగా ఉన్నారా అటువంటి వివరాలు నెక్స్ట్ అడ్రస్ పర్టికులర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి సో డోర్ నెంబర్ అడ్రస్ సర్టిఫికేట్ హౌస్ నెంబర్ లొకాలిటీకి సంబంధించిన మార్పు గుర్తు దేనికి దగ్గరగా ఉంది సో డిస్టిక్ నేమ్ దాని తర్వాత మండల్ నేమ్ విలేజ్ నేమ్ పిన్ కోడ్ నెంబర్ కంపల్సరీగా పిన్ కోడ్ నెంబర్ని ఎంటర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాని తర్వాత ఒకవేళ అడ్రస్ సేమ్ ఉంటే రెండు అడ్రస్లు ఉంటే ఈ బాక్స్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ రెండు అడ్రస్ కూడా సేమ్గా ఉంటే ఈ బాక్స్ని క్లిక్ చేయండి ఆటోమేటిక్గా పైన ఉన్న అడ్రస్ కింద కూడా పేస్ట్ కావడం జరుగుతుంది సో అసలైన ప్రాసెస్ ఇక్కడ ప్రారంభమవుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నవారు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది వారు పీడిఎఫ్ రూపంలో ఇంతవరకే మనం స్కాన్ చేసుకున్నా ఫోటో చేసుకున్నా ఒకవేళ మీరు మొబైల్ ఫోన్తో ఫోటో తీసుకున్నా సరే దాన్ని వర్డ్ ఫార్మాట్లో పేస్ట్ చేసి దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసేస్తే మనకు ఫోన్ ద్వారా కూడా ఈజీగా అవుతుంది సో బ్రౌజ్ ఆప్షన్ క్లిక్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఎక్కడ ఉందో దాన్ని ఇక్కడ ఆటోమేటిక్గా పేస్ట్ కావడం లేదా అప్లోడ్ కావడం జరుగుతుంది దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి నెక్స్ట్ సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్స్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ అన్నింటినీ అప్లోడ్ చేయాలి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని క్వాలిఫికేషన్స్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్ పాస్డ్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ స్పెషలైజేషన్ బోర్డు సెలెక్ట్ చేసుకోవచ్చు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈ విధంగా డివిజన్స్ గ్రేడ్ పాయింట్స్ ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ పాయింట్స్ ఇవ్వచ్చు లేదా గ్రేడ్ ఉంటే గ్రేడ్ ఇవ్వచ్చు పర్సంటేజ్ ఇవ్వాలి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీడియం దాని తర్వాత మార్క్స్ షీట్ మెమో ఇది కంపల్సరీగా చూసుకోవాలి సో ఒకవేళ మీరు డిగ్రీలో ఉంటే మార్క్స్ మెమో వేరుగా ఉంటుంది ప్రొవిజనల్ వేరుగా ఉంటుంది టెన్త్ క్లాస్ వారికి ఇక్కడ మార్క్స్ మెమో సేమ్ ఉంటుంది ఇంటర్ వారికి కూడా దాదాపుగా సేమ్ ఉంటుంది కాబట్టి ఒకే సర్టిఫికేట్ను మనము ఇక్కడ బ్రౌజ్ చేయాలి ఇక్కడ బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయాలి దాని తర్వాత యాడ్ క్వాలిఫికేషన్ ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయడం ద్వారా ఇతర క్వాలిఫికేషన్స్ కూడా ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో యాడ్ క్వాలిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయడము కలర్ ఫోటో ఉండాలి సో దాన్ని బ్రౌజ్ ఆప్షన్ ద్వారా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఇక్కడ పీడిఎఫ్లో ఉండవద్దు సో జేపీజీ ఫార్మాట్లో ఉండాలి కలర్ ఫోటోను అప్లోడ్ చేయాలి ఇక్కడ మనము బ్రౌజ్ సిగ్నేచర్ మీ యొక్క సిగ్నేచర్లో అప్లోడ్ చేయాలి ఇక్కడ అడ్రస్ ప్రూఫ్లో మీ యొక్క ఆధార్ కార్డును అప్లోడ్ చేయాలి ఇక్కడ మీ యొక్క స్కూల్ బోనోఫైడ్ 4th to 10th క్లాస్ వరకు ఉన్న బోనోఫైడ్ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ నేటివిటీ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా మనం అప్లోడ్ చేయాలి కంపల్సరీ కాదు ఇక్కడ ఒకవేళ మీకు గ్యాప్ ఉండి స్థానికత సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేయండి లేకున్నా సరే నో ప్రాబ్లం ఇక్కడ అప్లికేషన్ ఫోటో అడ్రస్ ప్రూఫ్ సిగ్నేచర్ బోనోఫైడ్ ఈ స్టార్ మార్క్ ఉన్నవి మాత్రం కంపల్సరీగా చేయాలి దాని తర్వాత ఈ టిక్ మార్క్ చేయడం అవసరం డిక్లరేషన్ ఐ యాక్సెప్ట్ ద అబో డిక్లరేషన్ ఇక్కడ పైన ఇవ్వబడిన వివరాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయని టిక్ మార్క్ చేయాలి అది కంపల్సరీగా చేయాలి సో దాని తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఈ విధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అక్నాలెడ్జ్మెంట్ ఇది సో నెక్స్ట్ డే మనకు వితిన్ 24 అవర్స్లో లేదా వితిన్ 2 అవర్స్లో వితిన్ 2 డేస్లో ఈ విధంగా వర్కింగ్ డేస్ను బట్టి మనకు వితిన్ 1 డే లేదా 2 డేలో మనకు ఒక కార్డు జనరేట్ కావడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఇదే లాగిన్ ద్వారా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీకు అక్నాలెడ్జ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీ యొక్క వివరాలు పూర్తి చేసిన తర్వాత ఇంకేదైనా వివరాలు పూర్తి చేయాలనుకుంటే ఇక్కడ
యాడ్ క్వాలిఫికేషన్స్ కానీ మిగతావి యాడ్ పిహెచ్సి సర్టిఫికేట్ అడ్రస్ చేంజ్ మాడిఫికేషన్స్ ఈ ఆప్షన్ ద్వారా క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ ఒకవేళ ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ను మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అందరు ఎంప్లాయ్మెంట్ కార్డ్స్ రెన్యువల్ అయ్యే విధంగా చూసుకోండి. సో ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలంటే కింద ఇవ్వబడిన షేర్ బటన్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.